ఆక్వా చెరువులు తక్షణమే ఆపాలంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనలు చేపట్టిన కొత్తపేట పల్లెవెల గ్రామస్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద కొత్తపేట పల్లెవెల గ్రామం చౌదరిపురం గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆందోళనలు చేపట్టారు. మా ఇంటి పరిసరాల్లో ఆక్వా సాగును నిలిపివేయాలంటూ, చెరువులు తవ్వకుండా చెరువులను ఆపాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పచ్చని పొలాలు, చక్కగా పండే పంటలు వాటిని కాలుష్యం చేయకుండా, గ్రామాన్ని పాడు చేయకుండా, కలుషితమైన నీటిని మా ప్రాంతాల్లో నిల్వ చేయకుండా, ఎటువంటి రోగాల బారిన పడకుండా కాపాడమని గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం వద్ద కలెక్టర్కు తమ గోడెను తలపెట్టారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ధర్నా చేపడతామని తెలిపారు. అవుతున్నారు కాబట్టి మేము అక్కడ నివసించే విధానం కూడా మాకేమీ కనపడలేదండి. అవి కానీ తగినట్టు అయితే మేము అనారోగ్యాలతో మేము బాధపడి అక్కడి నుంచి పంపలోంచి వెళ్ళిపోవాలి తప్ప మా గత్యంతరం ఏమీ లేకుండా అందరూ చిన్న చిన్న వాళ్ళు అందరూ అక్కడ ఇల్లు కట్టుకున్నందుకు మమ్మల్ని కాదని జబర్దస్తిగా ఈ జనం అందరూ కూడా మేము చదువుతూ మానవనట్టుగా ఉన్నారండి. దాన్ని బట్టి కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి మేము వినపత్రం ఇచ్చుకుని మేము ఎలాగైనా చూసి ఆపండి బాబాలు కానీ మేము ఏమైనా విన్నపించుకున్నామండి. దాన్ని బట్టి మీ దయ, మీరు ఎలాగన్నా మమ్మల్ని కాపాడండి బాబు అని మేము కలెక్టర్ గారిని వేడుకున్నామండి. కొత్తపేట మండలం పల్లెల పంచాయతీ చౌదరిపురం గ్రామం నుంచి వచ్చాం. కలెక్టర్ గారికి వినతి పత్రం అందించుకున్నాం. ఈ చెరువుల సమస్యల గురించి మేము వచ్చి సార్ చెప్పడం జరిగింది. ఆయన వినతి పత్రం తీసుకున్నారు. ఈ చెరువులను రద్దు చేయాలని, ఈ యొక్క ఆక్వా పంటను రద్దు చేయాలని మేము వినతి పత్రం అందించుకున్నాం. అక్కడ ఈ చెరువులు కట్ట తవ్వకుండా ఈ అధికారులు వచ్చి తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఈ పనులు రద్దు చేయాలని, తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని మా విన్నపాలు మేము వినిపించుకుంటాం. అయితే అధికారులు కొన్ని తప్పుడు దోవ పట్టించి ఇవన్నీ కూడా చెరువులు తప్పే విధంగా చేస్తున్నారు. ఇవన్నీ బిల్లును ఆనుకుని ఉన్నాయి. అవి స్వచ్ఛమైన పంట పొలాలు మాకు, అవి మా ప్రతినిధుల కోసం మేము వచ్చి ఆయన వినతి పత్రం తెలియపరుచుకున్నాం. చెరువులను మాత్రం తవ్వకుండా చేయాలని మేము విన్నవించుకుంటున్నాం. అక్కడ చాలామంది ప్రజలు అనారోగ్యాలకు గురి కాకుండా చూడాలని అధికారులను మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని మా ప్రజలను కాపాడుతూ ఈ దయచేసి అధికారులందరూ కూడా ఈ మా జనాన్ని మన్నించి సహకరించాలని కోరుతున్నాం. అందరూ కూడా ఒకవేళ ఈ ఎటువంటి పక్షంలో ఈ సమస్యను పరిశీలించకపోతే మేము ధర్నాకైనా సరే, దేనికైనా సరే, మేము ఏ విధంగా అయినా సరే మేము ధర్నా దిగుతామని మేము అందరి సమస్యలు చెప్తున్నాం. దయచేసి మా గ్రామాన్ని, మా పిల్లల్ని, మమ్మల్ని అందరినీ కూడా కాపాడతారని కోరుచున్నామండి.